నేడు అనంత బాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇవాళ హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు పోలీసులు. అయితే అనంత బాబు నేర చరిత్రపై నివేదిక కోరింది ఏపీ హైకోర్టు. అటు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు అనంత బాబు. తెలంగాణ అడిషనల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీఓపీటీని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. రజత్పై డీఓపీటీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా ఆ పిటిషన్ను తెలంగాణ సీఎస్కు ఎలా పంపుతారని ప్రశ్నించింది. ఇందుకు అనుసరించాల్సిన ప్రొసీజర్ ఏమిటో కౌంటర్ వేయాలని స్పష్టం చేసింది. తన కుమార్తె వివాహానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నుంచి సహాయం పొందారంటూ చర్యలు దాఖలైన పిటిషన్పై వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు 2 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేసింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కేరళలో జరుగుతోంది. తిరువనంతపురం జిల్లాలోని కనియాపురంలో అలుమూడు మార్కెట్ నుంచి రాహుల్ 7వ రోజు యాత్ర మొదలైంది. అటింగల్లోని మమోం వరకు నడిచారు రాహుల్. అక్కడే ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర మొదలుపెట్టి కల్లంబలం జంక్షన్ వరకు కొనసాగింది. అక్కడే నైట్ స్టే చేశారు రాహుల్. రాహుల్ పాదయాత్రపై అధికార సిపిఎం విమర్శలు గుప్పించింది. మరోవైపు రాహుల్ యాత్రలో చిన్నపిల్లలు పాల్గొనడంపై ఎన్సీపీసీఆర్ సీరియస్ అయింది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఈ నెల అసెంబ్లీ సమావేశాలు 6న ప్రారంభమయ్యాయి. 3 రోజులు మాత్రమే సభను నిర్వహించారు. చివరి రోజున శాసనసభలో 8 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ 8 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేశారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ పురపాలక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. అలాగే అటవీ శాస్త్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్ట సవరణ బిల్లుతో పాటు డీఎంఈ అదనపు డీఎంఈల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచే బిల్లును శాసనసభ ఆమోదించింది. రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు. వీటన్నిటికీ సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. మంత్రులు ఎమ్మెల్యేల మీద షర్మిల ఆరోపణల అంశంపై స్పందించారు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆయన. షర్మిలపై కొందరు ఎమ్మెల్యేలు తనకు ఫిర్యాదు చేశారన్న పోచారం సభ్యుల గౌరవం కాపాడాల్సిన బాధ్యత స్పీకర్గా తనపై ఉందని అన్నారు. మరోవైపు వీటిపై స్పందించిన షర్మిల మహిళల్ని కించపరిచిన మంత్రి నిరంజన్ రెడ్డిపై ముందు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టొద్దన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ది పేరుతో నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిజంగా అభివృద్ది కోరుకుంటూ రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ నుంచే ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తీసుకువెళ్లాలన్నారు రేవంత్ రెడ్డి. తాను ఎంపీగా పోటీ చేయాలా ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమర్పేట్ మీద ఆత్మీయత ఎప్పుడూ ఉంటుందన్నారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన టీఆర్ఎస్ అధికారంలోకి రాదని అమిత్ షా చెప్పారన్నారు. బీజేపీ రాష్ట నాయకత్వం కష్టపడితే అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తనను కేంద్ర మంత్రిగా ఈ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదని ఆరోపించారు. ఏపీ రాజధాని అసైన్ భూముల కుంభకోణం కేసులో 5 మందిని అరెస్ట్ చేసింది సీఐడి. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబును అదుపులోకి తీసుకుంది. రాజధాని ప్రాంతంలో 1100 ఎకరాల అసైన్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారని 5 గురిపై అభియోగాలున్నాయి. దీంతో 169 ఎకరాలకు సంబంధించిన కేసులో ఈ 5 గురిని అదుపులోకి తీసుకుంది సీఐడి. హైదరాబాద్లోని రూబీ హోటల్ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రూబీ హోటల్ అగ్ని ప్రమాదంపై నివేదిక ఇచ్చింది ఫైర్ డిపార్ట్మెంట్. లిథియం బ్యాటరీ పేలుళ్ల వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయని, అందుకే ఫైర్ సిబ్బంది భవనంలోకి వెళ్లలేకపోయారని వెల్లడించింది. భవనానికి ఒకే ఎంట్రీ ఎగ్జిట్ మాత్రమే ఉందని నివేదికలో తెలిపింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు అస్సలు పాటించలేదని చెప్పింది.
హైదరాబాద్ లో వీఆర్ఏల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వీఆర్ఏల ను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 121 జారీ చేసింది. అయితే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వీఆర్ఏలు ఆందోళన బాటపట్టారు. తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. గోదావరి మళ్లీ ఉగ్ర రూపం దాలుస్తోంది. గోదావరికి మరోసారి వరద ఉధృతి పెరగడంతో పరివాహక గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ సీజన్లో మూడోసారి వరద ముంచుకొస్తూ ఉండడంతో ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో పోలవరం నిర్వాసితులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. జులై ఆగస్టు నెలల్లో వచ్చిన వరదలతో ఇంకా కోలుకోని నిర్వాసితులు మరోసారి గ్రామాలు వదిలి వెళ్లాల్సి వస్తోందని భయపడుతున్నారు. నంద్యాల జిల్లా అవుకు టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి అంబటి రాంబాబు. కృష్ణా జలాలను అవుకు రిజర్వాయర్ కు తరలించేందుకు వీలుగా 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో గతంలో 2 టన్నెల్స్ నిర్మించారన్నారు మంత్రి. ప్రస్తుతం 3 టన్నెల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే సీజన్ నాటికి వెలుగొండ అవుకు 2 టన్నెల్ నిర్మాణ పనులను పూర్తి చేసి సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. అయితే రాష్ట వ్యాప్తంగా అక్కడక్కడా కొన్ని రిజర్వాయర్లలో ఏర్పడిన లీకేజ్లు, గేట్ల మరమ్మతు పనులను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. త్వరలోనే ప్రణాళికలు రూపొందించి మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు మంత్రి అంబటి రాంబాబు. పోలీస్ పెట్రోలింగ్ కారులో పాత బస్తీ రౌడీ షీటర్ వీడియో రీల్స్ చేశాడు. అయితే పోలీసులు దానిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ మధ్యే ఇలియాస్ ను చత్రినాక పోలీస్ స్టేషన్ నుంచి కంచన్బాగ్కు మార్చారు పోలీసులు. పలు కేసుల్లో రౌడీ షీటర్ నిందితుడిగా ఉన్నాడు. రౌడీ షీటర్ పోలీస్ పెట్రోలింగ్ కారులో రీల్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలోని ఎర్రవాణిపాలెం మండలానికి చెందిన ఓ మహిళ ఏజెంట్ చేతిలో మోసపోయి మస్కట్లో తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోంది. బోడేవాండ్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన సులోచన 7 నెలల క్రితం అదే గ్రామానికి చెందిన రత్నమ్మ అనే ఏజెంట్ ద్వారా మస్కట్కు వెళ్లింది. 4 నెలల తర్వాత అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం నడవలేని స్థితిలో గదిలోనే ఉంటోంది. తనను ఇంటికి పంపించమని ఏజెంట్ను ప్రాధేయపడితే 2 లక్షలు డిమాండ్ చేస్తోందని కన్నీటి పర్యంతమవుతోంది బాధితురాలు. సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించింది. తన భార్యను క్షేమంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు భర్త బాలసుబ్రహ్మణ్యం. ఆదిలాబాద్ జిల్లాలో పెన్షన్ కోసం సర్పంచ్ సెక్రటరీని నిర్బంధించారు పింఛన్ బాధితులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నాగపూర్లో పింఛన్ లబ్దిదారుల ఆందోళన చేశారు. ఆసరా పింఛన్లు మంజూరు చేయడంలో సర్పంచ్ సెక్రటరీ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. 4 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. కొత్తగా వచ్చిన లిస్టులో తమ పేరు లేకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. వారికి నచ్చజెప్పేందుకు అక్కడికి వచ్చిన నాగపూర్ సర్పంచ్ సునీతితో పాటు పంచాయతీ సెక్రటరీ మనీషాని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు బాధితులు. సమయాల్లో బైక్ మెకానిక్ గా పనిచేస్తూ రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేశారు వరంగల్ పోలీసులు. అతడి దగ్గర నుంచి 220 గ్రాముల బంగారం, 20 లక్షల నగదు, ఒక ఆటో, 2 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గ ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన ఈరెల్లి రఘు అలియాస్ కున్ను బైక్ మెకానిక్ గా పనిచేస్తూ వచ్చే ఆదాయంతో జల్సాలు చేసేవాడు. అయితే డబ్బు సరిపోకపోవడంతో సులువుగా సంపాదించేందుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. మొత్తం 8 చోరీలకు పాల్పడ్డాడు. వరుస చోరీలతో అప్రమత్తమయ్యారు పోలీసులు. ఏలూరు జిల్లా జీలుగుమిలి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యాన్ను పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం వైపు నుండి కొబ్బరి మొక్కల లోడుతో వెళ్తున్న లారీని గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. 25 బస్తాల్లో 740 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. గుత్తి బీసీ కాలనీలో ఓ ఇంట్లోకి ఎవరూ లేని సమయంలో చొరబడి బీరువాలోని 8 తులాల బంగారు ఆభరణాలు, 5 లక్షల నగదు ఎత్తుకు వెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం దగ్గర పెన్నా నదిలో ఈతకు వెళ్లి 3 విద్యార్థులు గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఇద్దరిని కాపాడారు. గల్లంతైన మరో విద్యార్థి లోకేష్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. బాధితులు 3 నెల్లూరు పాలెం వాసులుగా గుర్తించారు పోలీసులు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కార్మికులు సమ్మెబాట పట్టారు. కాంట్రాక్టర్ తీరును నిరసిస్తూ కార్మికులు విధులు బహిష్కరించి రిమ్స్ ప్రధాన గేట్ దగ్గర బైఠాయించారు. అధికారులు ఆదేశించిన పెరిగిన వేతనాలను కాంట్రాక్టర్ చెల్లించడం లేదని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కు సైబర్ నేరగాళ్లు ఝలకిచ్చారు. అనుదీప్ డీపీతో ఏకంగా ఓ వాట్సాప్ అకౌంట్ ను క్రియేట్ చేసి నగదు వసూళ్లకు స్కెచ్ గీశారు. తాము సూచించిన నెంబర్కు డబ్బులు పంపాలని వాట్సాప్ మెసేజ్లు పెట్టారు. అనుమానం వచ్చిన కొందరు అధికారులు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో సైబర్ నేరగాళ్ల గుట్టుగట్టయింది. సైబర్ నేరగాళ్లపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. గుర్తింపు లేని పార్టీలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. రిజిస్టర్ అయ్యి గుర్తింపు పొందని 86 పార్టీలను తొలగించింది ఎన్నికల కమిషన్. వాటిని లిస్ట్ నుంచి డిలీట్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇక ఆ పార్టీలు ఉనికిలో ఉండబోవని స్పష్టం చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 8 పార్టీలపై వేటు పడింది. ఇక తేజస్వప్తంగా 253 పార్టీలు అచేతనంగా ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అందులో తెలంగాణ నుంచి 14 పార్టీలున్నాయి. ఇందులో తల్లి తెలంగాణ పార్టీ, ప్రజాశాంతి పార్టీ లాంటివి కూడా ఉన్నాయి. 2015 తర్వాత ఈ పార్టీలకు సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదని ఈసీ తెలిపింది. హర్యానాలోని అందుబాటులో అంబాలాలో కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు మొత్తం అగ్నికి ఆహుతైంది. కదులుతున్న కారు నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో డ్రైవర్ కారును ఆపేశాడు. వెంటనే బయటకొచ్చేశాడు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఉన్న శ్రీలంకలో ఇప్పుడు ఊరటనిచ్చే రీతిలో విక్టరీ పరేడ్ జరిగింది. ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్పై విజయం సాధించి ఆరోసారి ఆ టైటిల్ను ఎగరేసుకుపోయిన లంక క్రికెటర్లకు స్వదేశంలో ఘనస్వాగతం లభించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు, క్రీడా మంత్రిత్వ శాఖలు బండారు నాయకే ఎయిర్పోర్ట్ వద్ద లంక క్రికెటర్లకు వెల్కమ్ పలికారు. ఆ తర్వాత భారీ ఎత్తున క్రికెటర్లు విక్టరీ పరేడ్లో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న అభిమానులు చేర్చారు.